టాలీవుడ్ క్రేజీ కపుల్ నాగ చైతన్య సమంత ఇద్దరు గత సంవత్సరం అక్టోబర్ 2 విడిపోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలు సందర్భాల్లో సామ్ తన విడాకుల విషయం గురించి ప్రస్తావించింది, కానీ చే మాత్రం స్పందించలేదు. సో ఫస్ట్ టైం బంగారాజు ప్రమోషన్లో భాగంగా చైతన్య తన విడాకుల గురించి స్పందించారు. దానికి మీడియాకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీ జీవితంలో ఈ మధ్య కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు కదా, దాని గురించి చెప్పండి అంటూ అడిగిన క్వశ్చన్కి సపరేట్ అవ్వడం వల్ల పోయింది ఏం లేదు, ఆ ఇద్దరం తీసుకున్న డెసిషన్ కాబట్టి అక్కడ ఆమె హ్యాపీ, ఇక్కడ నేను హ్యాపీ, ఆ సమయంలో విడాకులు తీసుకోవడం కరెక్ట్ అనిపించింది, అందుకే ఆ నిర్ణయం తీసుకున్నామని చైతన్య సమంతను ఉద్దేశించి ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే చెప్పారు. చేసాం ఇద్దరు 2017 పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత 3 తమ పెళ్లి బంధానికి పులు స్టాప్ పెట్టారు. విడిపోతున్నట్టు ఇద్దరు సోషల్ మీడియా ద్వారా ప్రకటించేశారు. దీంతో వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇప్పటికీ హాట్ టాపిక్గా నిలిచాయి. మరి ఈ వ్యవహారం కాస్త ముదిరి అటు నాగ చైతన్య వాళ్ళ తల్లి లక్ష్మి వరకు వెళ్ళింది. సో ఇలా స్పందించాల్సిన అవసరం ఏముందంటూ లక్ష్మి మండిపడినట్టుగా సమాచారం. అసలు సొంత నిర్ణయాలన్నీ మీరే తీసేసుకుంటారు, ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనే అందరినీ ప్రెషర్ చేశారు, ఆ తర్వాత ఎవరికీ చెప్పకుండా మీరే ఒక డెసిషన్ తీసేసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ ఆ ఫ్యామిలీని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. సో ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచించాలి, విడాకులు తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఆ రోజుల్లో నాకు జరిగిందే ఇప్పుడు మళ్ళీ నీకు జరిగింది, అసలు ఈ విడాకులు తలుచుకుంటేనే మనసు నిజంగా దుఃఖంతో నిండిపోతుందంటూ చాలా ఎమోషనల్ అయిపోయారు నాగ చైతన్య తల్లి లక్ష్మి.